భక్తులందరికీ కూడా దేవాలయం ప్రక్షాళన అందరికీ కూడా అభివాదం చెందుతూ మనం ఈ కార్తీక మాసంలో ఉన్నది తులసి కళ్యాణము ఆ తర్వాత ధార్మిక సత్యనారాయణ వృధాలు జరుపుకున్నాము. ఆ యొక్క సందర్భములు అందరి యొక్క ఆకారాన్ని భగవంతుడు మాత్రం తప్పకుండా ధర్మకోరికలు అందరికీ కూడా నిర్మాణాన్ని మేము మా తల్లి పక్షాన భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ చిన్న ప్రధాన దానము సుధామలక్ష్మి గారు కూడా వారి యొక్క ఈ అన్నప్రసాద సందర్భంలో వారి భగవంతుడు ఆయుర్వేదాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తూ మరి వారి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క వర్షకామలు కలిగి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒకసారి కూడా ఈ సంగతి